అది అయిపోయిన తర్వాత తీసుకుంటాను సుధాకర్. రైట్ సార్, రేవంత్ రెడ్డి గారు లైవ్ ఇవ్వండి. ఓ ఫుల్ ఫైర్లో ఉంది వ్యవహారం. పైకెత్తండి మిత్రులారా, గీడున్న మీడియా మిత్రులు ఎత్తలేరా, మీకు చేతులు లేవానే. రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా, మీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా. ఇంకాడ ఆయన రవికుమార్ చేయటం ఊపుతున్నాడు. అందరు చేతులు పైకెత్తండి, దించొద్దు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు, మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనేతోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకు నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైల్ కు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే, బాజాబ్తో ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. దానికి ఈయన కామెంట్ చేసిన, కేటీఆర్ కామెంట్ చేసిన సందర్భంగా దానికి ఈయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగిందండి. రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను మోడీ గారిని కలిశాను యాజ్ ముఖ్య బాధ్యతగా అని కేటీఆర్ ఈయన పెద్దన్నయ్య అన్నాం. దానికి ఏం సుధాకర్, అది ఈయన కేటీఆర్ గారు మాట్లాడింది అంటున్నాడు కదా సార్, మోడీ అయితే ఏంది, కేడీ అయితే ఏంది అనేది మాట్లాడుతున్నాడు. కేటీఆర్ బయట కూడా ఉంది ఒక్క నిమిషం అంటున్నాడు కాబట్టి నిన్న నరే. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు, బీఆర్ఎస్ బిఎస్పి. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు. ఏం సుధాకర్, ఎవరు సింహము ఎవరు సింగిల్గా వస్తున్నారు? మరి సింహం సింగిల్గానే వస్తుందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సింగిల్గానే ఉంది, మరి కేసీఆర్ గారు ఏమన్నా ఏనుగు ఎక్కించుకున్నారు మీద, మరి కారు మీద ఏనుగు ఎక్కిన ప్రమాదమే, ఏనుగు మీద కారు ఎక్కిన ప్రమాదమే, రెండు ప్రమాదమే. సరే ఏంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి ఈక్వేషను? కేసీఆర్ సింగిల్గా వస్తే సింహం అయ్యేటోడు కావచ్చు సార్, కానీ సింగిల్గా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి వస్తున్నాడు కాబట్టి మరి కేటీఆర్ భాషలో సింహం అనుకోవాలా మరి ఏదో అనుకోవాలా అనేది ఆ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే సింగిల్గా పోటీ చేస్తుంది, వారు చాలా ధీమాగా ఉన్నారు, 14 స్థానాలు అంటున్నారు, కానీ 14 కాకపోయినా 8-9 గెలుస్తారనే ధీమాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాని నరేంద్ర మోడీని ముందు పెట్టుకొని పోతుంది కాబట్టి వారు ఈ గతంలో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు, 6-7 వారు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే మెదక్ లేకుంటే మల్కాజ్గిరి, ఈ 2 స్థానాల్లో గెలిస్తే గెలుస్తుంది అనే ఒక టాక్ అయితే రాజకీయ వర్గాలు నడుస్తుంది సార్. కాబట్టి ఏ స్థాయి వరకు ప్రభావితం చూపెడుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేలను కాపాడుకుంటుందా, నాయకులను కాపాడుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీ గతంలో అనేక సందర్భాలలో ఇలాంటి క్రైసిస్ కేసీఆర్ అనేక చూశాడు, కానీ
ఆయనకు అప్పుడు ఒక ఆప్షన్ ఉంది, తెలంగాణ ఉద్యమం ఉంది, ప్రత్యేక రాష్ట్రం అనే ఒక ఆప్షన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది, ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఆయన వద్దనుకొని కాంగ్రెస్ వైపు పోయారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కు ఉన్న ఆప్షన్ ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు పార్టీని ఎలా పునర్నిర్మిస్తారు, అదేవిధంగా ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు మరి కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం నిన్న ఏదైతే ప్రధానమంత్రి గారిని కలిసిన విషయంలో నేను పోయి లోపల ఎక్కడ గదుల్లో తలుపులు పెట్టి కాళ్ళు పొట్టలో పెట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే గతంలో మోదీ గారు కనుక ఒకసారి ఇక్కడికి వచ్చి కామెంట్ చేశారు కదా, మా కుమారుని ముఖ్యమంత్రిని చేయమని అడిగారు, నన్ను వచ్చి రిక్వెస్ట్ చేశారు అని ఆయన చేశారు. సరే ఆ రిలేటెడ్గా వీరు నేనేం గదుల్లోకి పోయి మాట్లాడలేదు, నేను ఓపెన్గానే మాట్లాడాను, రాష్ట్రం కోసమే మాట్లాడాను అనేది ఈయన హాట్ కామెంట్స్ రైజ్ చేసినట్లున్నారు. అంతేనా, దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా మాట్లాడారనుకోవాలా? 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాన నరేంద్ర మోడీ దగ్గరికి బోయినపల్లి వినోద్ కుమార్ ఇలాంటి నాయకులను తీసుకువెళ్ళిన తర్వాత శాల్వా కప్పి బోకే ఇచ్చిన తర్వాత ఆ నాయకులందరికీ బయటికి పంపించి కేసీఆర్ నరేంద్ర మోడీతో సింగిల్గా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ ఒక పిక్చర్ చూపించారు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా క్రమేపీ క్లోజ్ చేయాలి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కూటమి ఎలా పైకి రావాలనేది అప్పుడు వార్తలు వచ్చాయి సార్. వచ్చిన సందర్భంలో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీతో కేసీఆర్ రెడీ అనే ఒక నినాదాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి బీజేపీయేతర కాంగ్రెస్యేతర ఒక కూటమిని తయారు చేస్తాను, ప్రధానిగా కేసీఆర్ రాబోతున్నాడు అంటూ ఆ పార్టీ శ్రేణులు చాలా ప్రచారం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళి నా కుమారుని ముఖ్యమంత్రిని చేస్తాను, నేను మీ సహకారం ఉండాలని మోడీని అడిగినట్టుగా మోడీనే బహిరంగ సంవేదిక పైన చెప్పారు. కేసీఆర్ ఈ రాత్రిష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ నా దగ్గరికి వచ్చారు, చాలా విలువైన ఒక శాల్వా కప్పారు, అదేవిధంగా ఒక పెద్ద బోకే ఇచ్చారు, ఇచ్చి నా కుమారుణ్ణి సీఎం చేస్తాను, మీరు సహకరించాలి అని నన్ను అడిగాడు. కానీ నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం కాబట్టి నేను ఒప్పుకోలేదు అంటూ అప్పుడు నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు, నేను ప్రజలలో మోడీని కలిశాను, ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత, ఆయన రిసీవ్ చేసుకున్నాను, అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించానని ఆయన చెప్తున్నాడు సార్. ఓకే, నెక్స్ట్ సుధాకర్.